मन तो इप्पुडु परिचयं अक्कर्लेनि लिरिसिस्ट अंड फेमस राइटर అనంత శ్రీరామ్ గారు ఉన్నారు. హాయ్ సార్. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. మీ పిఎస్ వన్ అండ్ గాడ్ ఫాదర్ మంచి రీచ్ వెళ్ళిపోయింది. ఎలా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఒకటి చారిత్రాత్మకమైన సినిమా, ఒకటి చరిత్రలు తిరగరాసే సినిమా, రెండింటిలోనూ నేను భాగం పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఏఆర్ రెహమాన్ గారితో కలిసి పనిచేయడం మళ్ళీ రీసెంట్గా, అది ఎప్పటి నుంచో నేను ఏమై చేసేవే పని చేసినప్పటి నుంచి కూడా ఏఆర్ రెహమాన్ దగ్గర నేర్చుకున్నది ఏంటంటే, మనుషులు ఎంత గొప్పవాళ్ళైతే వాళ్ళంత నిరాడంబరంగా ఉంటారని. అది నేర్చుకోవడానికి అప్పటి నుంచి ప్రయత్నిస్తున్నాను. అది ఎప్పటికప్పుడు నా అంచనాలని మించుతూ ఆయన నిరాడంబరంగా అలాగే ఉంటూ అద్భుతాలు చేస్తూనే ఉన్నారు. ముందు ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది అది. అంటే వేరే మ్యూజిషియన్స్కి రాయడము, ఏఆర్ రెహమాన్కి రాయడము ఏంటి సార్ తేడా? పెద్దగా తేడా ఏమి ఉండదండి. ఇంకా అది ఏదైనా ఒకటి పేర్లు తప్పితే, సంగీతం అనేది ఆ సప్తస్వరాల మధ్య ఉంటుంది, భాష అనేది ఆ 56 అక్షరాల మధ్య ఉంటుంది. ఈ పనిలో పెద్ద తేడా ఉండదు. కానీ వ్యక్తిత్వం, ప్రజ్ఞ ఇవి వాళ్ళు కనపరిచే తీరుని వాటిని నేర్చుకునే విధానంలో తేడా ఉంటుంది. ఆ విధానంలో అటు ప్రజ్ఞలోని ఇటు వ్యక్తిత్వంలో కూడా ఏఆర్ రెహమాన్ గారు శిఖరాయమానంగానే ఉన్నారు. సూపర్ సార్. మీరు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో అనంత్ సేయింగ్స్ అనే పోస్టులు కూడా ఎక్కువ అవుతున్నాయి, ఎందుకలా రాసి జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? జనాలకి ఏం చెప్పాలనుకోవట్లేదు. ఇప్పుడు ఏంటంటే మన ఇదివరకు వచన కవిత్వాలు కానీ లేకపోతే గేయ కవిత్వాలు కానీ ఇవి చదివి అచ్చు వేసినవి చదివి వాటిని ఆకలింపు చేసుకునే సమయం ఉండేది ప్రజలకి. ఇప్పుడు అది లేదు. కానీ సాహిత్యం మృగ్యం అయిపోతుంది, మంచి మాటలు మృగ్యం అయిపోతున్నాయి అనుకున్నప్పుడు నాకు తోచింది ఏంటంటే, ఒక 4 పంక్తుల కన్నా మించకుండా ఏదైనా విషయాన్ని చెప్తే మంచిది. అది ఎలాగో సినిమాల్లో పాటల ద్వారా చెప్పడం కుదరదు కదా ఎక్కువ మనకి. అయితే హీరో ఇంట్రొడక్షన్, ఒక లవ్ సాంగ్, ఒక ఐటమ్ సాంగ్, లేకపోతే ఆ కథకు తగ్గట్టు ఏదో బ్యాక్గ్రౌండ్లో ఆ పాత్రని బాగా పొగిడే పాటలు ఇలాగే వస్తున్నాయి. కాబట్టి ఈ 8 సన్నివేశాలు మించి మనం సినిమాల్లో ఎక్కువ పాటలు రాయట్లేదు. మిగిలిన అంశాలను కూడా స్పృశించాలంటే ఒక మార్గం ఉండాలని చెప్పి ఈ పద్ధతిని ఎంచుకున్నాం. సో తార్మార్ తక్కర్ మార్ అసలు థీమ్ ఏంటి సార్? అది ఆ బ్లాక్ బస్టర్ థీమ్ అలా రాయడానికి ఏంటి రీజన్? అదేంటంటే అప్పటి సినిమాల్లో వచ్చే ట్విస్టులు ఆధారంగా తారుమారు తక్కరమారు ఒకలా అనుకుంటే ఒకలా అయింది అన్న భావం వచ్చేటట్టు ఒక కాయినింగ్ కోసం రాసిందంటే. సో ఒక 2 లైన్లు మాకోసం. బాసులు వచ్చిండ్రే, బేసులు పెంచండ్రే, బాక్సులు బద్దల్రే, యాష్కరే యాష్కరే, డానులు వచ్చిండ్రే, డాన్సులు దంచుండ్రే, ఫ్యాన్సుకి పండగే, ఝూంబరే ఝూంబరే, ఏ కండ కొండలన్నీ పిండి చేసే కండలు నోడే, ఏ గండాలన్నీ దండం పెట్టే గుండె దమ్మోడే, వాళ్ళిద్దరిట్టగొస్తే భూమి దద్దరిల్లాలంతే, ఏ టాలీవుడ్ని బాలీవుడ్ని తారు మారేంగే, తార్మార్ తక్కరు మార్, తార్మార్ తక్కరు మార్, తక్కరు 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 తక్కరు. సో మీరు సూపర్ వాడారు సార్, రావడమే కాకుండా డ్యాన్స్ కూడా మీలో ఉన్న కళ జీ ఆ స్టేజ్ మీద చూపించారు, ఎలా అనిపించింది? దానికి వచ్చిన అప్లో చాలా బాగా వచ్చింది. అది అది కేవలం కంటెస్టెంట్స్ని ఉత్సాహపరచడానికి చేసింది తప్పితే ప్రత్యేకంగా దాన్ని చేసింది లేదు. అంటే మీకు చిన్నప్పటి నుంచి డాన్స్ కూడా ఇష్టమా సార్? అలా ఏం లేదండి, కళ ఏదైనా ఒకటి. అంటే మేము ఎక్కువ అనంత శ్రీరామ్ గారు అంటే సిన్సియర్ అలా లుక్ వైజ్ అలా అనుకుంటాం రైటర్ కాబట్టి, కానీ మీలో ఉన్న మరో కొరని చూపించింది ఫస్ట్ టైం. మీరు అలా అనుకోకూడదు మరి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్.